కాంగ్రెస్ సర్కార్ను కేసీఆర్ కూల్చే కుట్ర చేస్తున్నాడని ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడిన విషయంపై కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్కి ఫిర్యాదు చేశారు. కుట్ర జరుగుతుందన్న విషయం ఎలా తెలిసింది? తెలిస్తే ఆ వివరాలు బహిర్గతం చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. అలా చేయకపోవడం నేరమే అవుతుందని చెప్పారు. ఎటువంటి సమాచారం లేకుండా మాట్లాడిన ఆది స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన ప్రజల మరియు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తుంది కాబట్టి నేరమే అవుతుందని అన్నారు. మేమిచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి బండి సంజయ్ కుమార్పై కేసు నమోదు చేయాలని నరేందర్ రెడ్డి పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పురమల్ల శ్రీనివాస్, కొరివి అరుణ్ కుమార్, తాజుద్దీన్, శ్రావణ్ నాయక్, చల్ర పద్మ, బోనాల శ్రీనివాస్, గుండాటి శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ రెహమాన్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, ముక్క భాస్కర్, కంకణాల అనిల్ కుమార్, రజిత రెడ్డి, అమీర్ లింగన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరి కష్టపడి తెలంగాణ ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల ద్వారా ఇలా ప్రజలను ఆదుకుని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతూ ఉంది. ఇవాళ ఇటువంటి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ అని చెప్పి, కుట్ర జరుగుతుందని చెప్పి చెప్పినటువంటి బండి సంజయ్ కుమార్, ఈ కుట్రకు నీకు సంబంధించినటువంటి ఆధారాలు బహిర్గతం చేయాలి. ఒకవేళ ఆధారం లేకుండా మాట్లాడితే అది కాంగ్రెస్ కార్యకర్తల ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టే. ఆధారాలు లేకుండా కుట్ర జరుగుతుందని చెప్పి అభద్రతను కల్పించే విధంగా మాట్లాడడం కూడా చట్టపరంగా తప్పది. కాబట్టి ఆధారాలు లేక మాట్లాడినవా? ఒకవేళ ఆధారాలు ఉండి మాట్లాడినా కూడా ఆధారాలు తెలిసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాని మీద కుట్ర జరుగుతూ ఉంటే బాధ్యత గల ఎంపీగా దాన్ని బహిర్గతం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు చేసే కుట్ర మా అందరికీ తెలుసు. నువ్వు ఎంపీ గెలిచిన తర్వాతనే మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి చేసి కాంగ్రెస్ పార్టీని కూల్చాలని మీ రెండు ప్రభుత్వాలు, గతంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని తిరిగి కూల్చాలని చూస్తూ ఉన్నారు. అయినా ఖబర్దార్, మా దానిలోకి వెళ్ళి ఒక్కరిని కూస్తే మీ టీఆర్ఎస్లోకి వెళ్ళి 10 మందిని, బీజేపీలోకి వెళ్ళి 5 కూడా కూల్చుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సై అంటే సై, ఇక్కడ ఎవరు చేతులకు గాజులు కట్టుకొని కూర్చోాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాల పార్టీ, దాదాపు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరికి నేర్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. సిపి గారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు పరిశీలన తీసుకొని సిపి గారు నేడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఖచ్చితంగా వీరు ఎంబడి ఎవరు ఉన్నారు, వీరి చేసిన అగత్యాలు ఏ ప్రకారం చేయబోతారు, కాంగ్రెస్ పార్టీని ఎలా కూల్చబోతారు, మరి దీనికి ఏదో ఒకటి ఉంటేనే కదా అని ఒక ఆలోచన తెలియజేసుకొని రేపు రాబోయే కాలంలో మీకు దీని మీద పూర్తి వివరిస్తా అని సిపి గారు తెలియపరచడం జరిగింది.